రాష్ట్రంలో జరిగేటువంటి అనేక రాజకీయ పరిణామాలన్నీ కూడా ప్రజలందరూ నిశితంగా గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రధానంగా మేము కాంగ్రెస్ పార్టీని మానసికంగా విభేదించి మరి మేమందరం కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ప్రధానంగా అనేక కారణాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో అనేక గ్రూప్ రాజకీయాలు, ఓపక్క అణచివేత ధోరణి, నాయకత్వలేమి, ఉన్నటువంటి నాయకుల మీద నమ్మకం లేకపోవడం, మరి భవిష్యత్ రాజకీయాల మీద భరోసా లేకపోవడం, అనేక సమస్యల్ని అనేక కోణాల నుండి ఆలోచించి మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీని విభేదించడం జరిగింది. దాంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సింగిల్గా కొంతమంది ఆలోచించుకోవడం, కొంతమంది గ్రూపుగా ఆలోచించుకోవడం, ఇదంతా ఆలోచించుకున్న తర్వాత మేమందరం కూడా క్లియర్గా ఆ రోజు పత్రికకి క్లియర్గా విడుదల చేయడం జరిగింది. రాతపూర్వకమైనటువంటి లేఖను కూడా విడుదల చేయడం జరిగింది. అవసరం వస్తే తప్పకుండా రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఆ రోజు లేఖను కూడా విడుదల చేయడం జరిగింది. తదనంతరం జరిగినటువంటి పరిణామంలో మేమందరం ఒకరికొకరు విభేదించినటువంటి సభ్యులందరం కూడా 12 మందికి చేరడం జరిగింది. 12 మంది చేరిన తర్వాత మేమందరం కూడా ఒక సమావేశమై ఒక నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీని విభేదించినటువంటి సభ్యులందరం కలిసి మరి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా మరి కేసీఆర్ గారిని కలిసి మేమందరం కూడా మమ్మల్ని టీఆర్ఎస్ పార్టీ సభ్యులుగా గుర్తించమని చెప్పేసి మేమందరం కూడా అడగడం జరిగింది. అడిగిన తర్వాత మాకు రాజ్యాంగం కల్పించేటువంటి హక్కు ఉంది, 2/3 మెజారిటీతో మరి విలీనం చేయమని చెప్పేసి స్పీకర్ గారికి 6th నాడు మేమందరం కూడా లేఖను అందించడం జరిగింది. లేఖను అందించిన తర్వాత అది స్పీకర్ గారి కోర్టులో ఉంటుంది, స్పీకర్ గారి నిర్ణయం. స్పీకర్ గారు డిస్క్వాలిఫై చేయొచ్చు, లేకపోతే విలీనం చేయొచ్చు. అదే సేమ్ డే విలీనం చేసినట్టు కూడా బులెటిన్ కూడా విడుదల చేసినటువంటి విషయాన్ని మీరందరూ గమనించారు. అయినప్పటికీ కూడా మేమందరం మరి లీగల్గా విలీనం జరిగినప్పటికి కూడా మేము ఇప్పటి వరకు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరలే, టీఆర్ఎస్ పార్టీ కండో కప్పుకోలే. అయినప్పటికీ అసలు వీళ్ళ ముఖమే బాగలేదని చెప్పేసి ప్రజలందరూ ఈ రాష్ట్రంలో తిరస్కరించారు. అరే మొన్న జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో కానీ అదేవిధంగా మరి పరిషత్ ఎన్నికల్లో 32కి 32 జిల్లా పరిషత్తులు టీఆర్ఎస్ పార్టీకి ఏకపక్షమైనటువంటి తీర్పు ఇచ్చారంటే మీ నాయకత్వం మీద మరి ప్రజలకు ఎంత నమ్మకం ఉంది? మిమ్మల్ని అందరినీ కూడా తిరస్కరించిన తర్వాత కూడా మీరందరూ మరి మేమంతా 12 మంది సభ్యులు అమ్ముడు పోయారని, ఏదో లాలూచి పడ్డరని రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అంటే గుమ్మడికాయల దొంగలంటే భుజం దొరుకున్నట్టుంది వీళ్ళ నాయకత్వ పరిస్థితి. నిజంగా వీళ్ళని చూస్తూ ఉంటే ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు. అరే ఒక జాతీయ పార్టీలు ఉన్నటువంటి నాయకులు ఇంత చిల్లర మల్లర రాజకీయాలు చేస్తూ ఇటువంటి దుష్ప్రచారాలు, ఒక అబద్ధమైనటువంటి, అసత్యమైనటువంటి, సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి వీళ్ళ నాయకత్వాన్ని చూసి. మేము 12 మందిమే కాదు, ఈ రాష్ట్రంలో అనేక దెబ్బలుగా గెలిచినటువంటి ఎంపీలుగా గెలిచినటువంటి, ఎమ్మెల్సీలుగా గెలిచినటువంటి, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ప్రజెంట్ వాళ్ళమే కాదు, మాజీలు కూడా అనేక మంది పార్టీని విడిచిపోతా ఉంటే ఇప్పటికైనా కానీ ఈ సంక్షోభం నుండి ఏ విధంగా బయటపడాలని చెప్పేసి నాయకత్వం ఆలోచించుకోకుండా అనేక మాటలతో మమ్మల్ని మరి మా మీద దుమ్మెత్తి పోస్తూ ఉంటే నిజంగా ప్రజలందరూ నవ్వుకుంటా ఉన్నారు. మరి అదేవిధంగా మమ్మల్ని కనుక ప్రజలు తిరస్కరిస్తే, మేము చేసేది రాజ్యాంగబద్ధం కాకపోతే మరి మిమ్మల్ని మొన్న పరిషత్ ఎన్నికల్లో మీ ముఖాలకు మరి ఎన్ని జిల్లా పరిషత్తులు గెలిచింది ఒకసారి చెప్పండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎందుకు ఈ విధమైనటువంటి రాద్ధాంతం చేస్తూ ఉన్నారు కావాలని చెప్పేసి ఆ రోజు కూడా మేము ముఖ్యమంత్రి గారిని కలిసి లేఖ విడుదల చేసినాం. అంతే, ఇంకా మేము కండవ కప్పుకోలేదు, ఏది లేదు. దానికి గాంధీ విగ్రహం ముందుకు వచ్చేసి ధర్నాలు చేసారు ఆ రోజు కూడా. ఈనాడు కూడా అదే పరిస్థితి కనబడుతుంది. నిజంగా చెప్తా ఉంటే, నేను అడుగుతా ఉన్నా, ప్రశ్నిస్తా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కానీ, అదేవిధంగా బట్టి గారిని కానీ,
మిమ్మల్ని ప్రజలు పూర్తిగా తిరస్కరించారు మన ఎన్నికల్లో. మరి దేనికోసం మీరు చేస్తా ఉన్నారు? నిజంగా పదవి కోసమా లేకపోతే ప్రజల కోసమా? నిజంగా ప్రజల కోసం అయితే ఆనాడు మీరందరూ ఎందుకు చేయలేదు? ఆనాడు మీకెందుకు సోయి రాలేదు? ఆ రోజు పార్టీని కాపాడుకోవాలనేటువంటి మరి ఆలోచన ఎందుకు రాలేదు? మీకు కావాలనేటువంటి మమ్మల్ని కానీ కేసీఆర్ గారిని కానీ తిట్టేటువంటి ప్రయత్నం చేసి తిడతా ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు తిడతా ఉన్నారు. ఏ మేమేమి మాకు తెలియదా? రాజ్యాంగం మాకు కల్పించేటువంటి హక్కు అది మాకు. రాజ్యాంగంలో 10వ షెడ్యూల్లో క్లియర్ గా ఇచ్చినటువంటి హక్కు అది మాకు. దాన్ని మేము ఉపయోగించుకున్నాం. మేము మీరు చిల్లర మల్లరగా తిడతా ఉంటే మేము చూస్తూ ఊరుకోం. మేము కూడా హైకోర్టుకు పోతాం. మీ మీద లీగల్ గా మేము మరి పరువు నష్ట దావా కూడా వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము కూడా మా లాయర్స్ కు మేము కూడా చెప్పడం జరిగింది. రేపు తప్పకుండా మేము కూడా అవసరం అయితే సుప్రీంకోర్టు వారు కూడా మేము కూడా మీ సంగతి తెలచడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇదే విధంగా మీ అందరూ మేమే చేసినటువంటి తప్పు ఆనాడు మీరు చేయలేదా? కాంగ్రెస్ పార్టీ చేసింది ఆ రోజు, అదే విధంగా టీడీపీ పార్టీ చేసింది, అందరు చేసిర్రు. ఇవాళంటే మేము చేస్తేనేమో మరి వ్యభిచారం అవుతుంది, మీరు చేస్తే సంసారం అవుతుందా? ఎందుకు ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు? మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకోవాలి. మీరందరూ కూడా గతంలో జరగలేదా ఇది? లీగల్ గా జరిగినటువంటి ప్రక్రియ. మన బులెటిన్ విడుదల చేసింది ఎవరు? మనకు మన స్పీకర్ గారు విడుదల చేసినటువంటి పత్రిక ఈ స్టేట్మెంట్ ఇది. ఆ రోజు బులెటిన్ విడుదల చేసినటువంటిది ఇది. దాంతో పాటుగా ఇక్కడ త్రిపురలో విడుదల చేసినటువంటి త్రిపుర శాసనసభలో కూడా ఆనాడు జరిగినటువంటి ప్రక్రియ ఇది. మేము ఒకరం చేసింది కాదు. అదేవిధంగా ఇక్కడ గోవాలో కూడా జరిగింది. గోవాలో జరిగినటువంటి ప్రక్రియ ఇది. మరి ఇంత క్లియర్ గా ఉన్నప్పటికీ కూడా ఇట్లా మాట్లాడుతూ ఉన్నారంటే ఎంతమంది పార్టీని వదిలిపెట్టి పోతా ఉన్నారు? ఇవాళ జాతీయ స్థాయిలో కార్యదర్శిగా చేసినటువంటి ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి గారు బీజేపీకి పోయిరు, మరి ఆనంద్ భాస్కర్ గారు పోయిండు, అదేవిధంగా భిక్షమయ్య గౌడ్ గారు పోయిరు, మరి అదేవిధంగా మరి కరీంనగర్ నుండి కూడా సోదరుడు మరి ఆరేపల్లి మోహన్ పోయిండు. ఇంకా అనేక మంది పార్టీని వదిలిపెట్టి పోతా ఉంటే మీరు పార్టీలో భరోసా ఇచ్చేటువంటి పరిస్థితి లేక ఇది ఆడలేక మధ్యల మీద పడ్డట్టుగా మా మీద పడి అంటే మీ పదవికి ఆకాంక్ష మీకు ఎంత కోరిక ఉందో పదవి మీద ఒక్కసారి అర్థమవుతా ఉంది. ఇప్పటికే చూస్తూ ఉంటే ఇటువంటి పరిస్థితులు సరైన పద్ధతి కాదు. దీని మీద ఖచ్చితంగా మేము లీగల్ గా పరువు నష్ట దావేయడానికి మేము కూడా సిద్ధపడ్డాం. మేము కూడా మీ సంగతి ఏందో తేల్చుకోవడానికి సిద్ధపడ్డాం అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా కానీ మీరందరూ మరి సరైన మార్గంలో పోవాలి తప్ప లేకపోతే ఇప్పటి కూడా అసలు ప్రజలు పూర్తిగా తిరస్కరించిన తర్వాత మిమ్మల్ని అసలు మీ ముఖమే బాగాలేదని చెప్పి తిరస్కరిస్తే మీరు మా మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఇటువంటి సిగ్గుమాల పని చేస్తే సరైంది కాదు. దానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం తెలుసుకోవడానికి అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా కానీ సరి చేసుకోండి మీరు చేసేటువంటి తప్పులు అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా బట్టి గారికి ఒక్క జెడ్పీటీసీ ఒక్క జెడ్పీ పీఠాన్ని మీరు కైవసం చేసుకోలేకపోయారు. అసలు నీ కాన్షియన్స్ లో బట్టి గారి కాన్షియన్స్ ఎన్ని గెలిచిరండి? జెడ్పీటీసీలు ఎన్ని గెలిచిండ్రు? మరి మమ్మల్ని ప్రజలు కనుక తిరస్కరించుంటే మరి మా కాన్షియన్స్ క్లీన్ షిప్ చేసినాం. మరి వాళ్ళ కాన్షియన్స్ లో వాళ్ళని తిరస్కరించారా? ప్రజలు మమ్మల్ని తిరస్కరించారా? ప్రజాక్షేత్రంలో తేల్చుకోండి మీరు, మీకు దమ్ము ధైర్యం ఉంటే. అందుకని ఇటువంటి ఆరోపణలు చేస్తే, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తే మేము చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ. మరి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ క్లియర్ గా 10వ షెడ్యూల్లో ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. 10వ షెడ్యూల్లో క్లియర్ ఇచ్చారు. ఇక్కడ చదువు రాదా మీకు? చదవలేకనా? మేము రాజ్యాంగానికి లోబడి మేము తీసుకున్నటువంటి నిర్ణయం. రాజ్యాంగాన్ని ఎక్కడ కూడా ధిక్కరించలే. రాజ్యాంగానికి లోబడి మేము నిర్ణయం తీసుకుంటే దాన్ని మీరు మరి వ్యతిరేకిస్తా ఉన్నారు. మీ మీద రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న మీరు చట్టపరంగా కూడా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మేము కూడా లీగల్ గా పోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మిత్రులు, రేగా కాంతారావు గారు చెప్పిన దాని కంటిన్యూషన్గా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 12 మంది శాసనసభ్యులం చాలా సందర్భాల్లో రాష్ట్ర నాయకత్వం పైన ఉండేటువంటి అసంతృప్తిని మేము అనేక సందర్భాల్లో వెలిబుచ్చడం జరిగింది. పార్టీ అధినాయకత్వం దగ్గర వ్యక్తిగతంగా కలిసినప్పుడు చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు మా నియోజకవర్గంలో ఉండేటువంటి పరిస్థితులకు అనుగుణంగా మేము కొంత రాతపూర్వకంగా కూడా తెలియజేస్తూ మాకు ఉండేటువంటి డిసెండ్ను తెలియజేస్తూ అవసరమైతే కేసీఆర్ గారి నాయకత్వానికి అవసరమైన సందర్భంలో మేము మద్దతు కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా మేము టీఆర్ఎస్ పార్టీలో అధికారికంగా చేరుతున్నట్టుగా ఎప్పుడు మేము చెప్పలేదు. అవసరమైనప్పుడు మా నిర్ణయం చెప్తామని చెప్పినాం. ఆ నిర్ణయాన్ని ఈ నెల 6వ తారీఖు నాడు
మేమందరం కూడా 12 మంది శాసనసభ్యులం సమావేశమై స్పీకర్ గారిని కలిసి 10th షెడ్యూల్ ఏదైతే రాజ్యాంగం భారత రాజ్యాంగంలో ఉండేటువంటి 10th షెడ్యూల్లో చాలా క్లారిటీగా ఉంది 2/3% శాసనసభ్యులు అనుకుంటే వారు మెర్జర్ చేసే అవకాశం ఉందని చెప్పిన దానికి అనుగుణంగా 6వ తారీఖు నాడు స్పీకర్ గారికి కలిసి మేము ఒక లేఖ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా మమ్మల్ని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ పక్షంలో కలుపుకోమని కూడా వారికి కూడా లేఖ చేయడం జరిగింది ఆ లేఖకు అనుగుణంగా మమ్మల్ని స్పీకర్ గారు విలీనం అందులో కలుపుకోవడానికి అవకాశం ఇచ్చారు ఈ సందర్భంలో మరి గౌరవ పార్టీ కాంగ్రెస్ పార్టీ పెద్దలు వారు చాలా ఆశ్చర్యంగా మాట్లాడుతూ ఉన్నారు ప్రలోభ పెడితే పోయిందని అమ్ముడు పోయిందని లేకపోతే భయపెడితే పోయిందని ఇక్కడ భయపెడితే భయపడడానికి మేము ఇక్కడ చిన్నపిల్లలు ఎవరం కాదు ప్రలోభ పెడితే ప్రలోభాలు పడేటువంటి వాళ్ళం కాదు అమ్ముడు పోవడానికి అవకాశమే లేదు ఇక్కడ గుర్రం కాదు బర్రం కాదు మేము తీసుకున్నటువంటి నిర్ణయం మా నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఈ రాష్ట్రం యొక్క సంక్షేమం కొరకు తీసుకున్నటువంటి నిర్ణయం తప్ప ఇందులో చేస్తున్నటువంటి ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఈరోజు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్తా ఉన్నా ఈరోజు విమర్శించేటువంటి నాయకులు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితి 2014లో అధికారంలోకి వచ్చిందో ఆనాటి నుంచి ఈనాటి వరకు జరిగినటువంటి ఉప ఎన్నికలు కావచ్చు మొన్న జరిగినటువంటి మున్సిపల్ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కావచ్చు శాసనసభ ఎన్నికలు కావచ్చు పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు నిన్న జరిగినటువంటి జిల్లా ప్రజాపరిషత్ ఎన్నికలు మండల ప్రజాపరిషత్ ఎన్నికలు కావచ్చు జరుగుతున్నటువంటి పరిణామాలలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు వైఫల్యం చెందుతుంది లోపం ఎక్కడుందో గుర్తించి వివరించాల్సింది పోయి ఈరోజు మమ్మల్ని అయితే అధికారంగా ఉన్నాం కాబట్టి ఎమ్మెల్యేలుగా విమర్శన చేస్తా ఉన్నారు ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి పి సుధాకర్ రెడ్డి గారు నాకు తెలిసి నేను కూడా రాజకీయాల్లో చాలా విద్యార్థి దశ ఉంటున్నా ఆయన బీజేపీలోకి పోయిండు ఎందుకు పోయిండు అదేవిధంగా ఆనంద భాస్కర్ ఎందుకు పోయిండు మరి సోదరిమణి సవిత మన డికార్న గారు ఎందుకు పోయిండు బీజేపీలకు సునీత లక్ష్మారెడ్డి గారు మాజీ మంత్రి ఎందుకు పోయిండు ప్రవీణ్ రెడ్డి గారు ఎందుకు పోయిండు ఆరేపల్లి మోహన్ గారు ఎందుకు పోయిండు ప్రతాప్ రెడ్డి గారు ఎందుకు పోయిండు భిక్షమాయి గౌడ్ గారు ఎందుకు పోయిండు సమాధానం చెప్పండి ఈరోజు ప్రజలు మీ నాయకత్వం మీద విశ్వాసం లేదు మీరేం చెప్పిళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన మాటని గుర్తు చేస్తా ఉన్నా నేను ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురాలేకపోతే ఏమేమో మాటలు మాట్లాడాను క్రెడిబిలిటీ ఉండాలా ఒక నాయకుడికి క్రెడిబిలిటీ ఉండాలా ఒక మాట చెప్తే మాట మీద నిలబడే ఇన్ని వైఫల్యాలు చెందినా మీరేమో ఎవరి మాట వినరు శివ ఎవరి మాట వినరు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎవరి మాట వినడు ఆయన మేము చెప్పి చెప్పి వీసుకి వేసారిగా లాభం లేదని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం ఈ నిర్ణయం తీసుకునే ఏదో ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు ఏదో ఏదైనా మా వ్యక్తిగతంగా భారత రాజ్యాంగం ఈరోజు ఎవరు పాలన చేసినా యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా తోటి చేస్తాం భారత రాజ్యాంగానికి అనుగుణంగా పాలన చేస్తాం మేము ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కూడా రాజ్యాంగాన్ని గౌరవిస్తామని చెప్పినాం చెప్పినటువంటి దానికి అనుగుణంగానే 10th షెడ్యూల్లో చాలా క్లారిటీగా ఉంది 2/3% మంది శాసనసభ్యులు అనుకుంటే నిర్ణయం తీసుకోవచ్చు అనే దానికి అనుగుణంగా మేము ఈరోజు నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఈరోజు ఇలాంటి మాటలు వద్దు ఇంకా ఇంకో ఆయన ముందు పోయి ఏదేదో మాటలు మాట్లాడుతూ ఉన్నారు మేము ఈరోజు చెప్తా ఉన్నాం ఉదాహరణకు నాకు సంబంధించినటువంటి ఉదాహరణ చెప్తా ఉన్నా నేను ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీతో డిఫర్ అయి స్టేట్మెంట్ ఇచ్చే రోజు భూపాలపల్లి జిల్లా జయశంకర్ జిల్లాకు నా భార్య గండ్ర జ్యోతి గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిండ్లు జిల్లా ప్రాదేశిక సభ్యురాలుగా ఆమె టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసింది ఆమెకు 10,500 మెజార్టీతో ప్రజలు మ్యాండేట్ ఇచ్చిళ్ళు ఎస్ మీరు తీసుకునేటువంటి జ్యోతి గారు తీసుకున్న నిర్ణయం సముచిత నిర్ణయం అని చెప్పి నేను ఎక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీకి ప్రచారం చేయలే నేను ఇంట్లోనే కూర్చున్నా అయినప్పటికీ ప్రజలంతా కూడా మరి మేము తీసుకోబోయేటువంటి నిర్ణయం మరి ఏదైతే డిసెంట్ చేసినామో దానికి అనుగుణంగా ప్రజలు ఫుల్ మ్యాండేట్ ఇచ్చిళ్ళు రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి మెజార్టీ 15,826 ఓట్ల మెజార్టీ ఒక మండలంలో వచ్చారు అంటే మేము తీసుకున్న నిర్ణయం సముచిత నిర్ణయం ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క అంతర్గత కలహాలు
నాయకత్వంలో ఉండేటువంటి వైఫల్యాలు మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తీసుకున్న నిర్ణయం మరి దానికి అనుగుణంగా ఈరోజు తీర్పు ఇచ్చారు. కాబట్టి ఇప్పటికీ ఒక ఆయన దమ్ముంటే రాయను, ఇక దమ్ముంటే రాజీనామాకి ఇవ్వండి. ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్న రాజీనామా చేయనే చేసిండు. చూద్దాం అక్కడ శాసనసభలో తెలుసుకుందాం, అక్కడ శాసనసభ ఎన్నికల్లో ఏమవుతుందో తెలుసుకుందాం. కాబట్టి మీరు కోర్టుకు పోతున్నాం, మాకేదో నోటీసులు వచ్చిన మాకేం నోటీసులు వస్తే సమాధానం ఇస్తాం, కోర్టులలో ఛాలెంజ్ చేస్తాం, అవసరమైతే ఏ స్థాయిలోనైనా పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈరోజు విమర్శించేటువంటి మరి వాళ్ళు వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోండి. ఈరోజు ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిగా ఉంటుంది, లేకుంటే ఇట్లానే విమర్శ చేస్తామంటే రేపే డిఫర్మేషన్ సూట్ మాకు సంబంధించినటువంటి మరి మా యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ దాని విషయంలో తప్పకుండా కోర్టును ఆశ్రయిస్తాం. పరువు నష్టం దావా ఇక్కడ ఉండేటువంటి 12 మంది శాసనసభ్యులం తప్పకుండా మా పైన చేస్తున్నటువంటి వ్యక్తులకు వ్యతిరేకంగా మరి సూట్ ఫైల్ చేయడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు సమాధానం చెప్పండి మీరు, 32 జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాల్లో జడ్పీ చైర్మన్లను గెలవలేకపోయినరు. మొన్నటిదాకానే అంటేనేమో ఒక కారణం చెప్పుకోవడానికి అవకాశం ఉండే, ఈవీఎంలు మేనేజ్ చేసిళ్ళు, ఈవీఎంలలో ట్యాంపర్ జరిగిందని. అరే మొన్న జరిగింది బ్యాలెట్ పేపర్, బ్యాలెట్లో ప్రజలు ఓడిసినటువంటి ఓట్లు. సమాధానం ఏం చెప్తారు చెప్పండి. అంటే ఎక్కడో దగ్గర లోపం ఉంది, మొదలు ఆ లోపాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేసుకోండి. నిజంగా మీరు రేపు పోటీ పడాలా లేకపోతే ఇంకేదం చేయాలంటే మీ లోపాలు ఎక్కడ ఉన్నాయో కూర్చొని కూలిగా ఆలోచన చేసుకోండి. మమ్మల్ని విమర్శ చేసుకుని ప్రయత్నం చేస్తే దానివల్ల ప్రయోజనం ఏముండదు. కాబట్టి ఇప్పటికైనా మరి ఇంకా ఈరోజు దేశానికి మార్గదర్శకం ఎవరు? భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. మొన్న ఎన్నికల సందర్భంలో ఏమన్నారు వారు? పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోకి వెళ్ళి దీదీ ఆబ్జరా రుకో 40 ఎమ్మెల్యే సమరా టచ్ మే అన్నాడు. అన్నా లేదా 40 మంది ఎమ్మెల్యేలు మీ పార్టీ ఎమ్మెల్యేలు మాకు టచ్ లో ఉన్నాడని చెప్పిండు. మొన్న 3 ఎమ్మెల్యేలను పార్టీలో కలుపుకున్నారు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి గోవాలో ఎప్పుడైతే అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి చనిపోయిండో, చనిపోయినటువంటి రాజకీయ పరిణామాలలో మహారాష్ట్ర గోమంతక్ పార్టీకి సంబంధించినటువంటి 2 శాసనసభ్యులను మొన్న మార్చిలో మరి విలీనం చేసుకున్నట్టుగా మొన్ననే బులెటిన్ వచ్చింది. నేను ఏదో చాలా దూరం పోవడం లేదు, అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళు కూడా ఏదేదో మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా గోవాలో ఒకసారి చూడండి, బెంగాల్లో ఒకసారి చూడండి, త్రిపురలో చూసుకోండి. అంటే మీకు ఒక నీతి మాకు ఒక నీతి ఉండదు, మీరు ఏదైతే భారత రాజ్యాంగం మరి అధినేతగా భారత ప్రధాని గారే మనం మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మాట్లాడినటువంటి మాటలు కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి మేము తీసుకున్నటువంటి నిర్ణయం యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ తీసుకున్నాం, రాజ్యాంగబద్ధంగా తీసుకున్నాం, రాజ్యాంగబద్ధంగానే వివరించడం. కాబట్టి ఈరోజు విమర్శించేటువంటి విమర్శకులు ఏది మాట్లాడినా రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడేది మాట మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అంటే 10th షెడ్యూల్లో ఏముంది? అరే మీరు ఇప్పుడు నేను ఇప్పుడు ఆమె నిలబడ్డది అడిగింది, ఆమె పోయి నాకు ఓటేయండి, మేము ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకు నియోజకవర్గంలో ఉండే ఇష్యూస్ కొరకు నేను కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేస్తున్నా, టీఆర్ఎస్ పార్టీతో పోటీ చేస్తున్నా అంటే ఆమె కోటేసిండ్రు. అప్పుడే అవును అవును వందల మెజారిటీ సభ్యులందరూ కలిసి పోవచ్చని చాలా స్పష్టంగా ఉంది. మీరు కూడా ఒకసారి చూసుకొని మీకు కూడా ఒక కాపీ సర్వ్ చేస్తాం. పారా 4 ఆఫ్ క్రమ 2 10th షెడ్యూల్లో స్పష్టంగా రాసింది, భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం మణిపూర్ లో ఉన్న జరిగిన అసెంబ్లీలో దాదాపు 6 మంది భారతీయ జనతా పార్టీ సభ్యులు స్పష్టంగా స్పీకర్ కు ఒక నోటిచ్చి
స్పీకర్ గవర్నమెంట్ ఇచ్చి ఇదే షెడ్యూల్ ప్రకారం చేరిండ్రు. అలాగే గోవాలో కూడా అదే ప్రకారం జరిగింది. చక్కటి ఉదాహరణలు 2019 మార్చి నెలలో జరిగిన ఉదాహరణలు, ఫ్రెష్ ఉదాహరణలు. చట్టంలో ఏదుందో అది చేసినామండి. ఉదాహరణకు ప్రధానమంత్రి గారు కోడ్ చేశారు కాబట్టి, ఆయన భారతదేశానికి ప్రధానమంత్రి కోడ్ చేస్తే తప్పులేదు. ఆయన మాట్లాడిందని మేము కూడా వాళ్ళ పార్టీ వాళ్ళు చేసి గోవాలో జరిగినటువంటి పరిణామాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ప్రధానమంత్రి మాకేం సంబంధం లేదండి, రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం మేము చేసినాం. అందులో ప్రస్తావన ఇచ్చిండు ప్రధానమంత్రి విధంగానే ప్రస్తావించండు. మీరు ఆ పాయింట్ పట్టుకుంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా అమ్ముడు వేళ్ళు ఇక కాంగ్రెస్ మీ వీళ్ళ పని అయిపోయింది అన్నప్పుడు మేము బీజేపీ వాళ్ళు కూడా సమాధానంలో చెప్పిన మాట ఇది. ఒక్కరొక్కరు అడగండి, విలీనమైనాం 6వ తారీఖు నాడు ఇచ్చిన తర్వాత, స్పీకర్ గారు విలీనం చేసిన తర్వాత, విలీనమైన తర్వాత ఆరు వరకు జైలు కాలేదు. ఇప్పుడు అవసరం ఏముందండి, రాజ్యాంగం చాలా క్లారిటీగా చెప్పిన తర్వాత 2/3% మంది శాసనసభ్యులు ఒక సమావేశం పెట్టుకొని మెర్జర్ అయిన తర్వాత రాజ్యాంగంలో చెప్పినటువంటి దాని అనుగుణంగా అవసరం లేదు. మీరు ఒకవేళ అవసరం అని ఎవరైనా అనుకుంటే అప్పుడు ఆలోచన చేస్తాం. అవసరం లేదు, ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ చెప్తుంది. ఈ రోజు మేము ఎట్లయినా ఎమ్మెల్యేలు యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ అయినాం. ఈరోజు అదే కాన్స్టిట్యూషన్ చెప్తుంది 2/3% మెర్జర్ చేసిన తర్వాత అవసరం లేదని చెప్తుంది. ఇంకా మీలాంటి వాళ్ళు ఎవరైనా ఇంకా అడిగితే అప్పుడు ఆలోచన చేస్తాం. సరేనా, ఓకే. నియోజకవర్గ అభివృద్ధి, రాష్ట్ర ప్రయోజనాలు, నాయకత్వ లోపమని మొదలై చెప్పినాం. నాయకత్వ వైఫల్యం అనేక కారణాలు లేదు దీంట్లో. ఒకటే, నాట్ ఓన్లీ నియోజకవర్గ అభివృద్ధి, సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. ఆ బండి ముందలకు పెట్టట్లేదు బ్రదర్, ఆ బండి ఇంకా ముందలు పెట్టాలి, ప్రయాణం చేసే పరిస్థితి లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, ఏం మాట్లాడుతున్నారు?